सुपरस्टार प्रिंस महेश बाबू, ट्विंकल ट्विंकल लिटिल स्टार, फैंस लव यू सुपरस्टार। ఆయన పేరే వైబ్రేషన్స్, ఆయన సినిమా అంటే సెలబ్రేషన్స్, ఆయన కనిపిస్తే సెన్సేషన్స్. నార్త్ ఆర్ సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్, దిక్కులతో సంబంధం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో సంబంధం లేదు. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఏ దిక్కైనా సరే, ద వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ హీరో ఆఫ్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్పైడర్ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని ఈ పాజిటివ్ ఎనర్జీ, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ చూస్తుంటే నాకు బోలెడని వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మహేష్ బాబు గారి క్లోజ్ ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద వేస్తే ఫ్యాన్స్ చూసి తరిస్తారు. ఎంత బాగున్నారు మీ వైబ్రేషన్స్, ఎంత బాగున్నాయో. సితారా, గౌతమ్, నమ్రత గారు, జయదేవ్ గారు, ఎవ్రీబడీ, అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. ఇప్పుడు ఇక్కడికి ఈ సభా ప్రాంగణానికి వచ్చేస్తున్నారు ద గూఢచారి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ డైరెక్టర్ యాక్ట్రెస్ విజయ నిర్మల గారు. వారిరువురికి సాదర స్వాగతం పలుకుతుంది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఎన్విఆర్ సినిమా ఎల్ఎల్పి ఎన్వి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ కలిగినటువంటి హీరోగా చరిత్రలో నిలిచిపోయినటువంటి మన సూపర్ స్టార్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారికి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్విఆర్ సినిమా ఎల్ఎల్పి సంయుక్తంగా అందిస్తోంది ఈ సినిమాని. ట్యాగోర్ మధు గారి సమర్పణలో అండ్ ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతగా, మురుగదాస్ గారి డైరెక్షన్లో శుభాశిష్జీ, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. ఇక ఈ పెద్ద స్క్రీన్ మీద స్పైడర్ ట్రైలర్ని మనకి చూపించబోతున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయబడుతుంది, మీరందరూ హ్యాపీగా చూసి ఆనందించండి. ఇక్కడ ఉన్న పెద్దలకు చిన్నలకు అందరు నమస్కారం. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్, అలా అంటే నాకు చప్పట్లు పడతాయని తెలుసు, అందుకనే అది అంటారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా గొప్పగా ఉంది, థియేటర్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మహేష్ బాబు ఇదే చిత్రాన్ని టబిల్ యాక్ట్ చేశారు. తనకు టబిల్ చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో పెరగడం వల్ల, పుట్టి పెరగడం వల్ల టబిల్ బాగా మాట్లాడాడు. అది కూడా తెలుగుతో పాటు అరవం కూడా చూడాలని ఉంది నాకు. మీ అభిమానులకి, మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం, జై హింద్. ఈ సభకు వచ్చేసిన పెద్దలకు, సోదర సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి,
ఎంతో దూరం నుంచి మహేష్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మహేష్ సినిమాకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో ఉండటం వల్ల మెడ్రాసు ఆడియో ఫంక్షన్ ఆడియో లాంచి నేను టీవీలో చూశాను. తమిళ్ చాలా ఫ్లూయెంట్గా తమిళ ఆర్టిస్ట్ లాగానే మాట్లాడాడు. అందుకు మహేష్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత తమిళ్లో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక మంచి దర్శకుడు దర్శకత్వం వహిస్తే ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని. అలాగే చాలా గొప్ప దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఫస్ట్ పిక్చరు తమిళ్ పిక్చరు మహేష్ యాక్ట్ చేయటం నాకు సంతోషంగా ఉంది. మ్యూజిక్ కూడా అన్ని పాటలు బాగున్నాయి నేను విన్నాను. ఈ పిక్చర్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ హిట్ ఈ పిక్చర్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఎన్వి ప్రసాద్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు సంతోష్ సార్. It's very good to see all you smiling faces. Such occasions, of course, everyone is smiling, but while we are shooting, we had so many other faces actually. Because I have my second film with Murga sir, and first film itself was difficult. The second film he has decided to make it more difficult, and so we had a lot of really tough things going on. And on top of that, we had two producers who were okaying everything the director wanted. And then an actor who would do wonderful things like hang upside down and all these things would happen. And unfortunately, I didn't hear. Okay. To cut it short, we had a wonderful time. Thank you. అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ అందరికీ హలో. అండ్ ఫస్ట్ టీజర్ అప్పటి నుంచి ఇంత పర్ఫెక్ట్గా ఎవ్రీ డీటెయిల్ అంటే ఇంత క్వాలిటీగా ఎవ్రీ ఒక ప్రతి పోస్టరు ప్రతి సాంగు ప్రతి టీజరు తప్పకుండా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్ మూవీస్ ఇండియన్ సినిమా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అని చెప్పొచ్చు మనం. అండ్ మురుగదాస్ గారు, I'm always a fan of your gripping narrations. And meelanti director chethlo superstar mahesh garu untu anedi I know the cinema ela untundo danki todu santosh shivan sir harris jara sir ilanti team unte spider cinema ela untundo andarki telusu. All the best to the entire team of spider. Thank you. Thank you shiva garu. Spider is a film which we are just trying to reach an international target, and we have compared all the worldwide and the best films. This is a very experienced movie after Bahubali and after Pulimurugan. I pray to God, because I really work hard for this film. I don't know how big it goes, but to me, any film that I work hard, it goes well. So for this, I work very hard for this film, and I pray to God the people who work hard with me and should get the best out of this. This is I believe, and my belief never go fails. Thank you. Andarki namaskaram. Firstly nenu chaala chaala pedda thank you cheppali team mottanki, because naaku spider lanti entha manchi film ippudu varaku na career lo biggest film spider. And nijanga na adrushtam that naaku ee movie vachindi. One of my most favorite directors Murugadas sir and superstar Mahesh Babu sir tho nenu
తెలుగు మూవీస్లో పని స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు ఇంటర్వ్యూస్లో చాలామంది అడుగుతారు మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు, డ్రీమ్ డైరెక్టర్ ఎవరు. సో అప్పటి నుంచి మురుగదాస్ సార్ పేరు తీసుకుంటున్నాను. అండ్ నాకు గుర్తుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు నేను ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ వినకుండా నేను ఎలాగైనా ఈ మూవీ చేయాలి, ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ టుడే వెన్ ఐ సీ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్, ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ, ఫర్ మీ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. సో థ్యాంక్ యూ సార్, నాకు చాలీ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటైర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద సూపర్ స్టార్. నేను చాలామంది ఇప్పుడు చెప్పారు దట్ హీస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అని. అండ్ ఐ వాజ్ రియలీ, ఐ థింక్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ దాట్, బికాస్ ఎంత పెద్ద లెవెల్లో ఉన్నప్పుడు కూడా, ఎంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నప్పుడు కూడా డైరెక్టర్కి ఏం కావాలి అండ్ కంప్లీట్లీ అగ్రీయింగ్ టు దాట్ అండ్ గివింగ్ ఇన్ టు ఇట్ ఇస్ అన్ ఆర్ట్. అండ్ ఐ రియలీ అడ్మైర్ యూ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫార్ ఇస్ దట్ హీస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ఐ రియలీ 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 లైక్ దాట్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్. సంతోష్ శివన్ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లుక్ నైస్ even on the bad days, even on the days that I would have traveled and not slept enough. So thank you so much. Harish Jaira sir, thank you enta manchi music ichinanduku. And producers, thank you for such an amazing experience and creating Spider. అండ్ మీ అందరికి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు, ఎంత మంచి ఎనర్జీతో వచ్చినందుకు. మీరు ప్లీజ్ స్పైడర్ మూవీని సపోర్ట్ చేయండి అండ్ స్పైడర్ ఒక పెద్ద హిట్ అవుతుంది నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. స్పైడర్ తెలుగు డైలాగ్లో ఒక హాలీవుడ్ ఫిల్మ్ అండి అంతే, ఓకేనా? మంచి స్టాండర్డ్, మంచి డైరెక్షన్, నైస్ సాంగ్స్. మహేష్ బాబు గారు ఎన్నో మాస్ మూవీస్లు చేస్తున్నారు కదా, కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక ఫ్రెష్ ప్రాజెక్టు స్పైడర్ అండి. మీరందరూ బాగా హ్యాపీ అవుతారు. అక్కడ తమిళనాడులో ఫంక్షన్ జరిగింది, చెన్నైలో ఆడియో రిలీజు. అప్పుడు ఒక యాకర్ అడిగారు, మీకు ఏం కావాలి అన్నప్పుడు, ఈ జన్మానికి నా ఫ్యాన్స్ చాలు అని చెప్పారు మీ గురించి. ఒక పెద్ద ప్రాజెక్టు మహేష్ బాబుతో చేసినప్పుడు నన్ను నమ్మి ఎంత ఎంత పెద్ద హీరో, ఆయనకు ఆపోనెంట్గా ఒక విలన్గా చేయాలంటే నాట్ ఓన్లీ ఫిజికల్తో నల్ల సిక్స్ ప్యాక్తో ఉండాలని లేకుండా ఒక మైండ్ ప్లేతో ఒక ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి దాంట్లో నడుస్తున్న ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ మురుదాస్ గారికి ఫస్ట్ నా థ్యాంక్స్ని చెప్పుకుంటున్నాను అండి. జనాభాని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్ భూకంపం సునామీలా నా నేను ఒక భాగమే భయో. iTunes లో ఇండియాలోనే నంబర్ వన్ మ్యూజికల్ గా నిలిచింది స్పైడర్. సో హారిస్ జయరాజ్ గారికి వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. అయితే కొన్ని మ్యూజికల్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఇవాళ హారిస్ జయరాజ్ గారు ఇక్కడికి రాలేకపోయారు, బట్ స్టిల్ హీ హాస్ సంథింగ్ టు సే టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్. లెట్స్ హియర్ ఇట్. హాయ్, అందరికీ నమస్కారం. మై హార్ట్ఫుల్ గ్రీటింగ్స్ టు ఆల్ మై డియర్ ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు. సారీ ఐ కుడెంట్ అటెండ్ టుడేస్ ఈవెంట్ బికాస్ వీఆర్ బిజీ ర్యాపింగ్ అప్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫార్ స్పైడర్. అండ్ లెట్ మీ థ్యాంక్ మురుగదాస్ గారు ఫస్ట్. అండ్ సార్, ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ యూ. And thanks for this awesome movie, and I'm sure that audience are going to have a blast in the theaters. And I thank
and feel very happy to work with Mahesh Babu after Sainikidu. And yes, I can hear your sound. I can hear the noise. And my wishes to Rakul and SJ Surya and all the cast of Spider. And thanks for all your dedication. And it's a phenomenal experience working with you all. And yes, last but not the least, so on this special occasion, we are planning to launch a bonus track, Ekkada Unnavadu. And this song I dedicate to all the fans of Mahesh Babu. And hope you all enjoy this song. And thank you again for this awesome response for the album of Spider. And by God's grace, you'll all enjoy the movie in the theater too. Take care. ఈ రోజు హ్యారిస్ జయరాజ్ గారు వెరీ బిగ్ ఈవెంట్ అయినా సరే ఈరోజు ఆర్ఆర్ చేయాలి, ఒక్కరోజు పోతే ఒక్కరోజు వేస్ట్ అవుతుందని ఇప్పుడు ఈరోజు ఉదయం స్టూడియోలో ఆయన థియేటర్లో నుంచి తీసి పంపించిన ఇది హ్యారిస్ జయరాజ్ వర్కింగ్ టైం చూస్తే నిజంగా ఆశ్చర్యపోయా. ఆఫ్టర్నూన్ 3 గంటల నుంచి మార్నింగ్ 6 o'clock వరకు వర్క్ చేస్తాను, ఒక్కడే ఆ స్టూడియోలో కూర్చొని ప్రతి ఇన్స్ట్రుమెంట్ హ్యారిస్ జయరాజ్దే. అలాగే పీటర్ హెయిన్ గారు, అసలు ఒక్క మనిషి 100 మందితో సమానంగా పనిచేస్తాడండి స్పాట్లో. అసలు అసలు కెమెరా ఎత్తుకుంటే కూర్చోడండి, లంచ్లో కూర్చుంటాడు. ఈ సినిమాలో పీటర్ హెయిన్ గారు వర్క్ ఎన్ని థ్రిల్స్ ఉంటాయో మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా పీటర్ హెయిన్ గారు, మీ కష్టమే మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. ఇంకా మీరు చాలా పెద్ద పెద్ద అవార్డులు కూడా మీరు గ్యారంటీగా తీసుకోవడం జరుగుతుంది. మురుగదాస్ గారు 2015 అక్టోబర్ నుంచి, దానికి ముందు 6 మంత్స్ నుంచి ఈ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఒక మహేష్ బాబు గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మేమన్న వెంటనే పాపం ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. 2015 నుంచి ఆయన ఆఫీసులో కూర్చొని అప్పుడప్పుడు గ్రీన్ పార్క్లో ఒక రూమ్ తీసుకొని ఇంకా బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఆయన 10 మంది టీంతోనే ఎంత వర్క్ చేశాడో, ఆయన రాసిన ప్రతి డైలాగు ఆయనదే ఈ సినిమాలో. తమిళ్లో రాసుకొని వచ్చి తెలుగులో తెలుసుకొని దాన్ని ఇంగ్లీష్లో తెలుసుకొని ప్రతి ఒక్కటి ఆయన టీం మొత్తం కూడా కలిసి ఆయనతో వర్క్ చేసి ఇది చేశారు. చెన్నైలో ఈ ఈవెంట్ చేసినప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారు సార్. ఫర్దర్గా శిల్పకళా వేదికలో మాత్రం దయచేసి మీ ఫంక్షన్ పెట్టుకోవద్దు. ఫ్యాన్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక బయట ప్లేస్లో మనం ఫంక్షన్ పెట్టుకుంటే అందరినీ మనం సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతాం. చాలామంది ఈరోజు బయట ఉండటం కూడా నిజంగా నేను చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశాను, కానీ ఇలా ఫ్యాన్స్ అందరినీ బయట వదిలేసిన ఫంక్షన్ నేను ఇంతవరకు చేయలే. బట్ మీ అందరికి అభిమానులకి క్షమాపణ చెప్తున్నాను. మా ప్రొడక్షన్ తరఫున ఖచ్చితంగా ఇంకో పెద్ద ఫంక్షన్లో మనం అందరం ఈ సినిమా పెద్ద ఫంక్షన్లోనే మనం అందరం కలుసుకొని మీ అందరి సమక్షంలో అభిమానులతోనే గ్యారంటీగా చేశాం. ఈ సినిమా కోసం మాకు రిలయన్స్ టీమ్ కానీ సుభాషిష్ గారు కానీ, ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ ఎస్జే సూర్య గారు కానీ, భరత్ గారు కానీ, ప్రతి ఒక్కరికి ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఇంక్లూడింగ్ మా ఆఫీస్ స్టాఫ్తో కూడా అందరికీ పేరు పేరున ఒక ప్రైడ్ ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రాజెక్టు నేను గర్వంగా తీయగలిగాననే ఒక సగౌరవంగా చెప్పుకునే స్టేజ్ కాబట్టి చెప్పాను. ఖచ్చితంగా మీ అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది, ఇట్ ఈస్ గ్యారంటీ, దాంట్లో డౌటే లేదు. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేస్తుంది. అందరికీ ఇది విజయదశమి పండగనిచ్చి ఒక పండగ వాతావరణంలోని ఈ సినిమా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి, సారీ, నమస్కారం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అండ్ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ స్పైడర్ మూవీ. ఇక ఈ చిత్రం డైరెక్టర్ మురుగదాస్ గారు సినిమాని కమర్షియల్ హంగులతో కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడం మాత్రమే కాకుండా తన ప్రతి సినిమాలోనూ స్లైట్గా ఒక సోషల్ మెసేజ్ని కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి డ్రిల్ చేయగలిగిన సత్తా ఉండే డైరెక్టర్ శ్రీ మురుగదాస్ గారు. ఎన్ని అద్భుతమైన ఆలోచనలు, ఎన్ని అపురూపమైన సినిమాలు మనకు అందించిన one of the great directors of the film industry, Murugadas garu. Andariki namaskaram, baagunnara, trailer ela unnadi,
ఈరోజు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ ముందుకు నేను మహేష్ బాబు గారు ఒక స్టూడియోలో కలిశాను. అప్పుడు అది ముందుకు విజయవాడలో ఒక్కడు చూశాను. అది రిలీజ్ అయ్యి ఒక 3rd week ఫుల్ ఆడిటోరియం, ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు ఫుల్ ఆడియన్స్లో. ఆ సాంగ్స్ ఫైట్ అప్పుడు ఒక ఫెస్టివల్ లాగా చూశాను. సో అప్పటి నుంచి నేను చెప్పాను సార్ కలిసేటప్పుడు, సార్ నేను నువ్వు ఫ్యాన్, మీతో ఒక ఫిల్మ్ చేయాలని చెప్పాను. సో అది 10 ఇయర్స్ ప్లాన్ తర్వాత ఇప్పుడు ఈరోజు జరిగింది. సో అందుకు అది మాత్రం కాదు, ఒక డైరెక్టర్కు మంచి స్ట్రెంగ్త్ అంటే ఒక హీరో. ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది మన ఫ్యాన్స్ అందరూ అడిగారు స్పైడర్ ఎలా ఉన్నది, ఎలా వచ్చింది అని. స్పైడర్ మహేష్ బాబు గారు అలాగ వచ్చింది. మహేష్ బాబు గారు ఎలా ఉన్నారో అలాంటి ఆ ఫిల్మ్ కూడా ఉన్నది. స్టైల్గా, హ్యాండ్సమ్గా, డెడికేషన్గా. సో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ ఫిల్మ్ మీకు నచ్చుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్లో 6 మంత్ నైట్ షూట్ మాత్రం కంటిన్యూగా చేశాను. ఒక్కరోజు కూడా సార్ నేను టుమారో లేట్గా వస్తాను, ఈరోజు దొరగాలి ఇంటి ఒక్క మాట కూడా ఒక్కరోజు కూడా చెప్పలేదు. సో ఒక ఫిల్మ్ హిట్ అవుతే అది చాలా ఈజీ కాదు. ఒక డైరెక్టర్కి ఒక హీరో చాలా స్ట్రెంగ్త్ సపోర్ట్ ఇచ్చేనే తర్వాత అది హిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫిల్మ్ మహేష్ బాబు డెడికేషన్కి ఈ ఫిల్మ్ హిట్ నేను డెడికేట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హీరోలతో వర్క్ చేశాను, చాలా ఆల్ హీరోతో, సూపర్ స్టార్తో వర్క్ చేశాను, బట్ ఐ నెవర్ సీన్ ఏ హీరో లైక్ మహేష్ బాబు గారు. సో వితౌట్ మహేష్ బాబు గారు ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నేను మా ప్రొడ్యూసర్ మధు గారు అండ్ తాగూర్ మధు గారు అండ్ ప్రసాద్ గారు, తాగూర్ మధు గారు నేను తాగూర్ టైంలోంచి నాకు తెలుసు. సో ఈ ఫిల్మ్ కోసం ఒక డబ్బు మాత్రం కాదు, అన్ని ఇంట్రెస్ట్ ఫుల్గా చేశారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎలాగా ఎలా ప్లాన్ చేద్దాం, ఎలా ఇంట్రెస్ట్ చేద్దాం, ఇంకా ఎలా ఈ ఫిల్మ్ ఇంకా ప్రమోట్ చేద్దాం అంటూ ప్రతిరోజు ప్రతి మినిట్స్ కూడా అది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇది ఇద్దరు ఈ ఫిల్మ్కు ఒక పిల్లర్ అలాగా ఉన్నారు. సో థ్యాంక్స్ సార్ అండ్ సంతోషన్ సార్ గారు. సో ఈ ఫిల్మ్లో ఒక స్పెషల్ లైటింగ్ అండ్ స్పెషల్ యాంగిల్ కలర్స్ అన్నీ చాలా యూజ్ చేశారు. సో ఒక కొత్త మహేష్ బాబు మీరు డెఫినెట్గా యూ గోయింగ్ టు సీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్రెడీ హ్యారీ జయరాజ్ పాటలు అన్నీ ఆల్రెడీ హిట్ అయింది. బీజిఎం కూడా ఈరోజు రాలే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఇంట్రోల్ బ్లాక్, టిల్ ఇంట్రోల్ బ్లాక్ ఐ హావ్ సీన్. సో ఇంట్రోల్ బ్లాక్ లిటరల్గా అదిరింది. సో బీజిఎం నేను చూస్తే యూ విల్ ఫీల్ ఇట్. ఈ ఫిల్మ్ టైట్గా ఒక హీరో విలన్ స్టోరీ. సో ఆ టైంలో టోటల్గా ఒక ఈజీ ఒక 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 ఈజీ ట్రాక్ అలాగా ఒక లవ్ ట్రాక్లో వచ్చింది. రకుల్ ప్రీత్ చాలా చేసింది నీ ఫిల్మ్. డెఫినెట్గా రకుల్ ప్రీత్ కూడా ఒక బ్రేక్ ఇవ్వుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మురుగదాస్ గారు. మళ్ళీ నేను పెట్టలేదని మీరు ఏమని అనుకుంటారు? నేను వాళ్ళ ముగ్గురు కన్నా చిన్నదాన్ని, అందుకని. మురుగదాస్ గారు మీరు చెప్పిన బూమ్ బూమ్ సాంగ్ ఒకసారి చూసేద్దామా? సితారా యు రెడీ? అందరికి నమస్కారం, అందరికి నమస్కారం.
ఈరోజు ఒక నిమిషం మాట్లాడండి. ఈరోజు చాలా గర్వంగా ఉంది మా అందరి టీంకి. ఒక నిమిషం, ఒక నిమిషం, వన్ అండ్ హాఫ్ ఇయర్గా వెయిట్ చేసాం ఈ రోజు కోసం, ఈరోజు వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ముందుగా నేను మురుగదాస్ గారి గురించి మాట్లాడాలి. ఆయన్ని పోకిరి అప్పుడు 10 ఏళ్ల క్రితం కలిశాను నేను. అప్పటి నుంచి మేము ఇద్దరం సినిమా చేద్దామని అనుకున్నాం, కుదరలేదు. 10 ఏళ్ళు పట్టింది నాకు ఆయనతో చేయటానికి. నాకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తీసే కథలు కానీ, ఆయన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కానీ, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన సినిమాలకి. అది 10 ఏళ్ల తర్వాత చేయటం అనేది నా అదృష్టం. ఆయన ఇప్పుడు మా ఇంట్లో కలిసి ఒక గంటన్నర నరేషన్ ఇచ్చారు నాకు, స్పైడర్ కథ. ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్ చేద్దాం సార్, ఒక ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సెట్ డిజైన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ ఉంటాయి. ఒక 2 hours 25 minutes లెంత్ ఉంటుంది సినిమా. ఆడియన్స్ చూసి స్టన్ అయిపోవాలన్నారు. ఆడియన్స్ ఏంటి సార్, డబ్బింగ్ చేసేటప్పుడు నేనే స్టన్ అయిపోయాను. ఒక బైలింగ్వల్ సినిమా చేయడం అంటే ఒక జోక్ కాదు నాకు తెలిసి. నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేదేమో మా అంత ప్రాపర్గా. ఒక షార్ట్ తెలుగులో, ఒక షార్ట్ తమిళ్లో 5-6 సార్లు చేసి, ఎమ్మటే మళ్ళీ తెలుగులో 5-6 సార్లు చేసి, మళ్ళీ క్లోజప్లు 5 సార్లు చేయటం అంటే ఒక సినిమాని 2 సార్లు తీయటం, అది ఒక జోక్ కాదు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ వల్లే కుదురుద్ది. ఎందుకంటే ఆ ఎనర్జీలు కానీ, ఆ సెట్ని అలా మెయింటైన్ చేయటం కానీ, ఓన్లీ గ్రేట్ డైరెక్టర్స్ కెన్ డూ దట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సర్ ఫర్ మెయింటైనింగ్ ద ఎనర్జీ ఆఫ్ అవర్ సెట్ ఫర్ 1.5 years. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈ 1.5 years ఆయనతో చేసిన జర్నీ నేను ఎప్పుడు మర్చిపోలేను. పోకిరి అప్పుడు ఆయన కలిశాను, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు. అదే యాటిట్యూడ్, అదే సింప్లిసిటీ. కాకపోతే ఆయన గ్రేట్నెస్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఈజ్ అ పాన్ ఇండియా డైరెక్టర్ టుడే, అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ స్పైడర్. తర్వాత మా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, మధు గారు, స్పైడర్ లాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి, అది ఉంటేనే కుదురుది. 2 నిమిషాలు మా మాట్లాడినాను ప్లీజ్. సో ఆ ప్యాషన్ ఉంటే కానీ కుదురుద్ది స్పైడర్ జీయటానికి. థ్యాంక్ యూ సార్, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి. కష్టపడి ఎంత చేయాలో మేము సినిమాకి కష్టపడి పనిచేసాం సార్. 27 సెప్టెంబర్ స్పైడర్ని థియేటర్స్కి తీసుకెళ్ళి బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత మీది. తర్వాత సంతోష్ శివన్ గారు, ఇట్ వాజ్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఆయన ఎప్పుడు ఫంక్షన్కి రారు. ఆయన వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే జయబాబు అంటారేంటి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి అనేది వాళ్ళు మాట్లాడదలుచుకునేది మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు ఎలా కష్టపడ్డారో నాకు తెలుసు. అంటే మీకు ఉండొచ్చు కానీ, బట్ ఎనీవే. సో సంతోష్ గారితో నేను పనిచేయటం ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్, ఆయనతో పనిచేయటం. ఎందుకంటే నేను చిన్నప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు దేవి థియేటర్లో దళపతి సినిమా, రోజా సినిమా చూసినప్పుడు పెద్దయ్యాక హీరో అయినాక ఆయనతో ఎప్పుడన్నా ఒక్క సినిమా చేయాలని కోరుకుండేది. అది చాలాసార్లు ట్రై చేశాను సంతోష్ గారి కోసం. ఆయన ఎప్పుడు చేయరు సినిమాలు, నచ్చితేనే చేస్తాడు. మురుగదాస్ గారి వల్ల స్పైడర్ చేశారు, అండ్ ఇట్స్ బిన్ మై డ్రీమ్ కేమ్ ట్రూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సంతోష్ సార్. తర్వాత పీటర్ మాస్టర్. ఇక ఆ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు నాకు పీటర్ మాస్టర్ ఎలా పనిచేశాడో తెలుసు. ఆయనకు ఒకరోజు నాకు ఫోన్ వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. ఏమైందంటే పీటర్ మాస్టర్కి ఒంట్లో బాగాలేదన్నారు. అప్పుడు ఓకే షూటింగ్ లేదు, నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాత ఒక మాస్క్ పెట్టుకుని షూటింగ్కి వచ్చాడు మాస్టర్. పెట్టుకుని ఏం అరవకుండా మానిటర్ దగ్గర కూర్చొని తీయమన్నారు డాక్టర్లు. సరే, మేమందరం మాస్టర్ వెనకాలే ఉన్నాం. 2 రిహర్సల్ చూశాడు, 3 రిహర్సల్ చూశాడు. ఏంటి లాగుతున్నారని అరిచాడు మళ్ళీ గట్టిగా. అదంటే మాకు భయం వేసింది ఆయన ప్యాషన్ చూసి. బట్ లైఫే ఇచ్చేసాడు మా సినిమా కోసం. థ్యాంక్ యూ పీటర్ మాస్టర్.
అలానే షోభి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, ఆయన ఎప్పుడు డేట్లు అడిగినా మాకు ఇచ్చాడు, ప్రాణం పెట్టి పనిచేసాడు మా సినిమాకి, థ్యాంక్ యూ. ఇంకా సూర్య గారు, ఆయనతో నేను డైరెక్టర్గా పనిచేశాను, అది ఒక కోస్టార్గా ఇప్పుడే పనిచేయటం. ఆ క్లైమాక్స్ షెడ్యూల్ అనేది చాలా కష్టమైన షెడ్యూల్, నా కెరీర్లోనే అంత కష్టం నేను నాకు ఎప్పుడు అనిపించలే. చాలా ఇంటెన్స్ షెడ్యూల్ అది, ఒక 20-25 డేస్ 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి యాక్షన్లో, ఎవరికైనా ఒక్క మిస్కాల్కులేషన్ అయితే చాలా పెద్ద రిస్క్ అది. బట్ మాస్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అట్ ద సేమ్ టైం సూర్య గారు, నేను ఎనర్జీ డ్రాప్ అయినా ఆయన ఎనర్జీ డ్రాప్ అవ్వాలా, నవ్వుతానే ఉన్నాడు, ఎగురుతానే ఉన్నాడు, పడతానే ఉన్నాడు. ఐ ఓన్లీ యూ కెన్ హ్యావ్ దట్ ఎనర్జీ సార్, బట్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. తర్వాత హారిస్ గారు, ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ సినిమా చూసినప్పుడు చాలా రేర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడతారు, అది ఎప్పుడు హారిస్ జయరాజ్ సినిమాలకే మాట్లాడతారు. ఇట్ వాజ్ అమేజింగ్, ఇప్పుడే మా టీం చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడంట స్పైడర్లో. ఈవెన్ ఐఎమ్ లైక్ దెమ్ వెయిటింగ్ సార్ టు సీ ఆ ఫిల్మ్. ఇక నేను ఒకసారి ఏమన్నా సినిమా కమిట్ అయ్యి స్టోరీ ఒప్పుకొని చేస్తే దానికి ప్రాణం పెట్టేస్తాను ఇప్పుడు. నాకు నా డైరెక్టర్లు దేవుళ్ళతో సమానం, అది నమ్మినందుకే ఒక అతడు వచ్చింది, ఒక పోకిరి వచ్చింది, ఒక శ్రీమంతుడు వచ్చింది, ఒకడు వచ్చింది. నేను దాన్ని నమ్మిన వల్లే ఇంతవాడిని అయ్యాను, దానికోసం మీలాంటి అభిమానులు కూడా నాకు ఉన్నారని నా ఫీలింగ్. మీలాంటి అభిమానులు కూడా నాకు తెలిసి ఏ హీరోకు ఉండరు. ఎందుకంటే చెప్తానాగండి, సార్ చెప్తానాగండి. మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరో కొండరు, ఎందుకంటే నాకు నచ్చుతారు మీరు ఎప్పుడు. మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే మీరే చూడరు. మీరెప్పుడు అలానే ఉండాలి, మీకోసం సినిమాలు మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. September 27 స్పైడర్ రిలీజ్ అవబోతుంది, అన్ని పండుగల కన్నా ఈ పండుగ పెద్దగా కొట్టబోతున్నాను మేమందరం అనుకుంటున్నాం. మీ ఆశీస్సు అలానే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్. మళ్ళీ డైరెక్టర్ గారి లాగా నేను కూడా రకుల్ గురించి మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ రకుల్, ఫర్గెట్ యువర్ నేమ్. బట్ ఆ అమ్మాయి అసలు, ఆ అమ్మాయి డెడికేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయి ఎలా పనిచేస్తుంది అందరికీ తెలుసు. బట్ స్పైడర్ లాంటి సినిమా షెడ్యూల్స్ అందరు విఎఫ్ఎక్స్ యాక్షన్ అన్ని జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఎప్పుడు డేట్లు అడిగినా ఆ అమ్మాయి మాకు ఇచ్చింది. ఫర్ దాట్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ అందరి మనసుల్ని దోచుకున్నారు, ఇంకా తమిళ్లో కూడా ఆసక్తి ఇంకా సార్. ఇప్పుడు తెలుగు ఫంక్షన్, మలయాళం కాదు తమిళ్, తమిళ్ ఫ్యాన్స్ కూడా అక్కడ విపరీతమైనటువంటి ఫాలోయింగ్తో ఆ కార్యక్రమాన్ని చూశారు, సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తమిళ్ డబ్బింగ్ కూడా మీరు చెప్పడం మాకు నిజంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే దానికి తమిళ్ నాకు బాగా మాట్లాడటం తెలిసిన, బయట మాట్లాడే తమిళ్ ఒకటి, సినిమాలో మాట్లాడే తమిళ్ ఒకటి. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నా చేత డబ్బింగ్ చెప్పించింది మురుగదాస్ గారు. ఇందాక కూడా మధ్యాహ్నం ఆయన ఇప్పుడు ఈ ఫంక్షన్కి రాకముందు కూడా గంటసేపు కరెక్షన్స్ చెప్పి వచ్చాను తమిళ్ వర్షన్, మళ్ళీ ఆయన అసలు ఏది వదలట్లేదు, చిన్న చిన్న మాట కూడా కరెక్ట్గా చెప్పాం, 100% ట్రై చేశాను. అండ్ తమిళ వర్షన్ కూడా మీరు చూడండి, నచ్చుద్ది. థ్యాంక్ యూ. మహేష్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నమ్రత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆర్ లిటిల్ ప్రిన్స్ గౌతమ్ అండ్ ఆర్ క్యూట్ ప్రిన్సెస్ సితారా. అలాగే రకుల్ గారిని కూడా వేదిక మీదకి మరోసారి ఇన్వైట్ చేస్తున్నాము. డైరెక్టర్ మురుగదాస్ గారిని, టాగోర్ మధు గారిని, ఎన్వి ప్రసాద్ గారిని ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్.
సూర్య గారు, శ్రీ ఎస్జే సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంతోష్ శివన్ గారు ఆయన ప్రొఫెషన్ ని కంటిన్యూ చేస్తూ అక్కడి నుంచి కూడా కెమెరా వర్క్ చేస్తూ ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో భరత్ అండ్ శోభి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. పీటర్ హెయిన్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రామజోగయ్య శాస్త్రి గారు వేదిక మీదకి రావాలి. సుధీర్ బాబు గారు అండ్ జయదేవ్ గల్లా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వంశీ గారు, కొరటాల శివ గారు, శ్రీ డివివి దానయ్య గారు, పిఆర్ఓ బిఏ రాజు గారు, శిభాషిష్ జీ ఫ్రమ్ రిలయన్స్ అండ్ జీ మ్యూజిక్ నుంచి మ్యూజిక్ రిలీజ్ అయ్యింది. ద హోల్ టీమ్ ఆఫ్ స్పైడర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఎన్వీఆర్ సినిమా ఎల్ఎల్పి సంయుక్తంగా ట్యాగోర్ మధు గారి సమర్పణలో, ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతగా, మురుగదాస్ గారి డైరెక్షన్లో, హరీష్ జయరాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రిలీజ్ అవుతున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినటువంటి అభిమానులందరికీ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ సీటింగ్ కెపాసిటీని బట్టి చాలామంది లోపలికి రాగలిగారు, ఇంకా చాలామంది బయట ఉండిపోయారు. వాళ్ళందరికీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ వీ హోప్ యుల్ అండర్స్టాండ్. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు జీ తెలుగు సినిమాల్లో, ఎన్టీవీ వనిత అండ్ టీవీ 9లో కూడా వాచ్ చేశారు. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ అట్ వన్ ప్లేస్. సంగీత మొబైల్స్ ప్రెజెంటెడ్ ద హోల్ ఈవెంట్ ఆఫ్ స్పైడర్, ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ కో స్పాన్సర్డ్ బై స్విగ్గీ, హోమియో కేర్ ఇంటర్నేషనల్ అండ్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, అమీర్ పేట్ కుక్కట్పల్లిలో ప్రారంభం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.